భూమికిని ఆకాశమునకును నకను సృష్టికర్త అయిన సర్వశక్తివంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రతి ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు రామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము అనగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము మార్చ్ నెల ముప్పైవ తారీఖు మంగళవారం నాకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని వాక్యమును దేవుని మాటను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము మత్తయ్య సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను మాత్తయ్యి ఇరవై ఒకటి తొమ్మిది జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చుచు వచ్చువాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి మరలా చదువుతానండి జన సమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనుక వజుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి దేవునికి స్తోత్రం దేవుడి దినానా మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిన్న మొన్నటి దినము అనగా మచ్చల ఆదివారంగా పిలువబడుతున్న ఆదివారము దినం వదులుకొని మరి నిన్నటి దినమున అలాగే ఇది మూడవ దినము ఈ యొక్క దీన్ని ఈ ఆదివారం నుంచి గురువారం వరకు కూడా దీన్ని హోలీ వీక్ అంటారు అంటే పరిశుద్ధ వారంగా పిలుస్తారు ఎందుకు దాని గల కారణం ఏంటంటే వాక్యంలోనే మనం దాని జవాబును చూసుకోవాలి మన మొట్టమొదటిగా అంటే ఆదివారము మనం ఏం ధ్యానం చేసాము ఆ దానికి ఆ దినానికి ప్రాముఖ్యమైనటువంటి వచనాలతో దేవుడు మనతో మాట్లాడారు కదా నీ రాజు సాత్వికుడై గాడితను బారవాహక పశువు పిల్లైన గాడిదను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు కాబట్టి శివను కుమారి నువ్వు సంతోషించి ఆనందించు అని మరి మొదటి దినాన్న దేవుని యొక్క ప్రవత్సనము నెరవేర్పును మనము ధ్యానం చేసాం అయితే నిన్నటి దినాన్న ఆయన మరి ఆ ఈశల్యంలోనికి ఎంటర్ అయినప్పుడు వారు చేసినటువంటి ఒక కార్యాన్ని మనం ధ్యానం చేస్తాం వారి దారి పొడుగునను అలాగే గాడిద పిల్ల పైనను వారి వస్త్రములను వేసి మరి ఆయనకు వెల్కమ్ చెప్పినట్లుగా నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేస్తాం దీని ఆత్మీయ అర్థాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మన హృదయంలోనికి యేసుక్రీస్తు రావడానికి ఆయన ఇష్టపడుతూ ఆయన వచ్చారు వచ్చినప్పుడు ఆయనను అంగీకరించినటువంటి నీవు నేను మొట్టమొదటిగా చేయవలసినటువంటి కార్యం ఏంటంటే బట్టలు అనగా రక్షణ రక్షణ వస్త్రాలు లేకుండా మనం ప్రభు అని రక్షకుడిగా అంగీకరించకుండా పరలోక వారసత్వాన్ని కానీ పరలోకం కానీ వెళ్ళలేం యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ నిన్నటి దినాన్ని నేను సమయం లేక మరిచాను అందుకని మరలా చెప్తున్నాను ప్రభు అని యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ అంటారు ఒక పెళ్ళికి వెళ్ళవలసినటువంటి విధానాన్ని తెలియచేస్తారు ఈశ్వలో నిన్న దినాన్ని మాట్లాడుకున్నాం అయితే ఆ పెండ్లికి ఒక వస్త్రాన్ని వేసుకుని వెళ్తారంట ఆ వస్త్రము లేకపోతే ఆ పెండ్లికి వారు అంగీకరించబడరు అంటే పిలువబడడానికి లేకపోతే అర్హులుగా ఉండరు అయితే ఆ పెండ్లి వస్త్రము పెళ్ళి పిలుపు వచ్చింది పెళ్ళికి వెళ్ళవలసి ఉంది కానీ పెళ్లి వస్త్రం కనబడట్లేదంట కనపడవట్లేనప్పుడు ఆ పెళ్లికి వెళ్ళాల్సినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వస్త్రం లేకపోవడం వలన ఆ పెళ్ళికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇది ఏసుక్రీస్తు చెప్పిందే అయితే రిఫరెన్స్ ఇదంతా సమయం సరిపోదని నేను ఈ మాటతో ముగిస్తున్నాను అయితే ఇక్కడ పెళ్లి వస్త్రము ఎంత ప్రాముఖ్యమో పరలోకం వెళ్ళాలంటే రక్షణ వస్త్రం అంతే ప్రాముఖ్యం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇక రెండవ దినంగా అంటే ఆయన ఇరుషలేము వచ్చినప్పుడు లేక మన హృదయంలోనికి వచ్చినప్పుడు మొదట మనం రక్షణ పొందుకోవాలనేటువంటి ఆత్మీయ అర్థాన్ని నేర్చుకున్నాం ఈ దినాన స్థుతి స్తోత్రము హోసన్నా అని ఆయనను స్థుతించ బద్దులమై ఉన్నాము అని వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఆ ఆ రాజుగా నీతిమంతుడుగా సాత్వికుడుగా దీనుడుగా ఆ ఎరుచలేము ప్రవేశించడమే ప్రవేశించడం జన సమూహములు ఎక్కువగా కూడిపోయినాయి అక్కడ అక్కడ ఎక్కువగా ఆ జన సమూహములందరూ కూడా ఏకదాటిగా చేస్తున్నటువంటి మాట ఏంటంటే మొదటిగా దావీదు కుమారునికి జయము దావీదు కుమారుడు అనేటువంటి మాట ఏసుక్రీస్తు చాలా సందర్భాల్లో ఆయన్ను ఆ మాటతో పలికినటువంటి వ్యక్తులు ఎక్కువగా కనబడతారు మనకి ఆయన దేవుని కుమారుడని ఎక్కడ ఒప్పుకున్నట్లుగా లేదు కానీ ఆయన మనుష్య మనుష్య కుమారుడు కాను లేకపోతే వాడా అని లేకపోతే ఆయన్ను పిలిచేటప్పుడు యేసు అని ఎక్కువ పిలవడం అలాగే దావీద్ కుమారుడా అనేటువంటి నామాన్ని ఆ పేరుని ఎక్కువగా పిలిచినట్లుగా మనం చూస్తాం ఇక్కడ జయము అనేటువంటిది మరి ఆయన ఏదైతే జయము అనేటువంటి మాట సాధారణంగా దాన్ని విజయము అందాం ఆ విజయం ఎప్పుడు మనకి కనబడుతుంది అంటే మనం ఎవరైనా ఒక ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాము వారు విజయంగా తిరిగి రావాలని అలాగే ఒక యుద్ధానికి వెళ్తున్న వారితో చెప్పొచ్చేది మీరు జయం పొందుకుని రావాలి అని అయితే ఇక్కడ యేసుక్రీస్తుకు జయము ఎందుకు చెప్తున్నారు అనే ఆలోచన ఎప్పుడైనా మనకు వచ్చిందా అసలు యేసుక్రీస్తు అంటేనే జయించినవాడు ఆయనకు ఒక నామం ఉంది అనేకమైన నామాల్లో ఒక నామం ఏంటో తెలుసా ఆయన జయించినవాడు అంటే ప్రకటన ఈ రెండు ఏళ్ళు జయించాడు ఆయన దేన్ని జయించాడు అంటే మరణమును జయించాడు ఆయన తన ప్రాణమును వెలగా పెట్టి ఆ శ్రమను ఆ దుఃఖమును ఆ వేదనను ఆ యొక్క బాధను అన్నింటినీ కూడా ఆయన జయించినట్లుగా జయవీరుడైన ఆయన నేనుకి స్తోత్రం అలాగా ఆయన్ని మరి ముందుగానే వారు జయము అనేటువంటి మాట అక్కడ పలికినట్లుగా చూస్తున్నాం ఇంకేమంటున్నారు ప్రభువు పేరట వచ్చు వాడు స్థుతింపబడును గాక నేను తండ్రి పంపితే వచ్చాను తండ్రి ఏదైతే చెప్తే నేను చేస్తున్నాను తండ్రి నామానికి మహిమ కలుగును గాక తండ్రి నీకు కృతజ్ఞతలు ఇలా ఆయన చేస్తున్న ప్రతిదాన్ని కూడా తప్పు పట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ దినాన్ని ఆయన అంటున్నారు ప్రభువు పేరట వచ్చు వాడు స్థుతింపబడును గాక అంటున్నారు ఇంకా అంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి స్థలములో జయము అంటున్నారు ఈ మాట ఎక్కడ విన్నట్టుంది కదా ఈ మధ్య మనం క్రిస్మస్కు సంబంధించినటువంటి వర్తమానాలు అనేకమైన వింటున్నాం ఇంతకు ముందైతే ఒక క్రిస్మస్ రోజే క్రిస్మస్ వర్తమానాన్ని వినేవాళ్ళం కానీ ఇప్పుడు చాలా క్రిస్మస్లు జరుగుతున్నాయి కదా చాలా చోట్లకి వెళ్తూ అనేక సార్లు ఈ మాటను వింటున్నాం పాటల్లో పాడుతున్నాం అది మనకు ఎక్కడ కనబడుతుంది లోకాసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈ మాట కనబడుతుంది అక్కడ యేసుక్రీస్తు పుట్టినప్పుడు పర్లోక సైన్య సమూహములు ఆ యొక్క పర్లోక సైన్యమంతయు ఆ స్థలములో దేవునికి మహిమయు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేశారు ఇది ఎవరు చేశారు పరలోకం నుంచి దేవదూతలు సైన్య సమూహం అంతా కూడా దిగివచ్చేసింది యేసుక్రీస్తు పుచ్చినప్పుడు అక్కడ ఆయనకి స్తోత్రము స్థుతి మహిమ కలుగునుగాక అని చెప్పి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ అయితే ఏమంటున్నారంటే సర్వోన్నతమైన స్థలములలో జయము అంటున్నారు ఇక్కడ జయము అనేది విజయం అనేది ఎవరికి యేసుక్రీస్తుకి జయం ఎక్కడొస్తుందట సర్వోన్నతమైన స్థలం అసలు సర్వోన్నతమైన స్థలం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే సర్వోన్నతుడు అంటే పరలోకములో ఉన్నటువంటి మన తండ్రి ఆ సర్వోన్నతుడు నివసించు స్థలము సర్వోన్నతమైన స్థలము అది పరలోకము అనేటువంటి విషయాన్ని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడదాన్ని పరలోకం అందం పరలోకంలో చూస్తే ఎప్పుడు ఆయన పరిశుద్ధుడు 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 అని ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు కోట్ల కులత దూతలు రేయి మగలు స్థుతిస్తూనే ఉన్నారు కదా మరి ఆయనకి మహిమ ఘనత ప్రభావములు రక్షణ శక్తి అన్ని ఐశ్వర్యం అన్నీ రావాలని ఆయన్ని నిత్యమో స్థుతిస్తూ ఉండగా ఇక్కడ ఆయన్ని మరణానికి ఆయనకి శ్రమకు వస్తున్నటువంటి ఆయనకి జయము జయమని అని చెప్పడం అప్పటి ఆ ప్రజల యొక్క మరి ఆ ప్రవచన నెరవేర్పు అనుకోవాలో అక్కడ ఉన్నటువంటి వారు అంటే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే అంటే రేపటి దినాన్ని మనం తెలుసుకోవాలి ఆయన చేసినటువంటి కార్యాలను అద్భుతాలను వింతలను లేకపోతే వారు చే ఆయన చేసిన స్వస్థతలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆ విధంగా వారు స్థుతించడం జరిగింది అని వాక్యానుసారం మనకి తెలియచేయబడుతుంది ఏదేమైనప్పటికీ దేవుణ్ణి అజయము జయము అని చెప్పడంలో మనకి ఏమొస్తుందంటే సంతోషం ఆనందం ఉల్లాసం ఉజ్జీవం ఉత్సాహం స్థుతి స్తోత్రం అని చెప్పడంలో ఒకలాంటి శక్తి మన జీవితంలోకి మన హృదయంలోనికి మనకు మనకు వస్తుంది అనేటువంటి విషయం అది ఏమంటారు మనం అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలుగుతాం సరే వారు చేస్తున్నటువంటి స్థుతి ఏదైతే ఉందో వారు చేస్తున్నటువంటి జయము ఏదైతే ఉందో వారు ఆ విధంగా కేకలు వేయడం మరి వారందరూ కూడా ఏ సూకరిస్తున్న ఆ విధంగా మరి నామాన్ని ఘనపరచడం అక్కడ మనకు కనబడుతుంది ఒక్కసారి మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం హృదయం అనేటువంటి ఆ యరుశలంలోకి వచ్చిన యేసుక్రీస్తుకి స్థుతి ఆరాధన జరుగుతుంటే నీ హృదయంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తును రక్షణ పొందుకున్నావా అని అడిగినప్పుడు పొందుకున్నాము అన్నటువంటి మన హృదయంలో దేవునికి నిత్యము స్థుతి స్తోత్రము మహిమ ఘనత ప్రభావం మనం చెల్లిస్తూ ఉన్నామా అని మనం ఎవరికి వారమే ప్రశ్నించుకుందాం ఈ దినాన్ని ఎందుకంటే మనం ఎదుటి వారిని ప్రశ్నించడం మరి తగ్గింది కాదు కానీ మనకు మనమే ప్రశ్నించుకుందాం అవును నా హృదయంలోకి వచ్చినటువంటి ఏ నా రక్ష నాకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రములను బట్టి నేను సంతోషిస్తూ ఆయన్ని ఏమిస్తున్నాను ఆయనకి ఆయన స్థుతి స్తోత్రం జయము మహిమ ఘనత ఇవన్నీ చెప్తూ ఉన్నానా లేదా అనేటువంటి విషయాన్ని ఇంకా జయము అనేటువంటి మాట పైన ఒక అంకె వేసి ఉంటుంది ఆ అంకెకు మరి ఇక్కడ అర్థాన్ని కూడా ఉంది హీబ్రూ భాష భాషలో జయము అంటే హోసన్నా అనేటువంటి అర్థాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ హోసన్నా అనగానే హోసన్న అనగానే దేవునికి చేసేటువంటి ఆ ప్రార్థనలో వాడేటువంటి మాట హోషన్న హోసన్న దాన్నే మళ్ళీ హలెలుయ అని ట్రాన్స్లేషన్ చేశారు ఏదేమైనప్పటికీ దేవునికి జయము హోసన్న లేకపోతే హలెలుయ రక్షించుము అని వేడుకుంటున్నటువంటి ప్రార్థనాపూర్వకమైన స్థుతులను ఈ మాటగా ఇక్కడ లిఖించబడి ఉంది దేవునికి స్తోత్రం అయితే మన జీవితంలో మన ప్రార్థనలో మనం అడిగేటువంటి ప్రతి ఒక్క మనవుల్లో ఇది కంపల్సరీ దేవునికి మనం చెల్లించవలసినదిగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసుక్రీస్త చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఇరుషలేము ఎంటర్ అయ్యి ఏడుశెంలోకి వచ్చిన తర్వాత ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడని తెలుసుకున్నటువంటి వారు ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకున్నాం ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థుతి స్తోత్రం సర్వోన్నతమైన స్థలం అనగా పరలోకము వెళుతున్నటువంటి ఏసుక్రీస్తుకు ముందుగానే జయము అనేటువంటి విషయాన్ని అంటే పరీక్ష అయిన తర్వాత యుద్ధమైన తర్వాత ఏదైనా జయించిన తర్వాత జయమని చెప్పడంలో అది మానవులకు లేకపోతే అది అందరికీ చెల్లుతుంది కానీ ఏసుక్రీస్తుకు ముందుగానే వారు జయాన్ని చెప్పడం అంటే మనం కూడా అంతే నమ్ముటి నీవలనైతే నమో అని సమస్తము సాధ్యమని మన జీవితంలో ఏదైనా జరగాలండి ముందుగానే దేవునికి స్థుతి చెల్లించడం మనం నేర్చుకుందాం నేను ప్రార్థనలో దేవుని అడిగానండి ఆ దేవుడు ఇవ్వలేదండి అని మనం నిరుత్సాహపడకుండా ప్రభు నీవు నాకు ఇస్తావు నువ్వు ఇస్తావు నువ్వు ఇచ్చావు అందుకు నీకు వందనాలని చెప్పడమే మనం ముందుగా ఆయనకి జయశీలుడైనటువంటి యేసుక్రీస్తుకు ముందుగా స్థుతి చెప్పడం లేక స్తోత్రము మహిమ ఘనత అని చెప్పడం మనం నేర్చుకోవాలని దేవుడి పాఠం ద్వారా మనకి మాట్లాడుతూ ఉన్నారు యేసు క్రీస్తు అలా ఇరుషులేము వచ్చినప్పుడు వారు చేస్తున్న స్థుతులను బట్టి ఆయన ఉప్పొంగిపోయి లేకపోతే ఆయన సంబరపడిపోలేదు కానీ ఆ తర్వాత చేసినటువంటి కార్యాన్ని రేపటి దిన మనం మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం ఆయన రాకకు గల కారణం మీరు తెలుసుకున్నారని మాత్రం ఆయన సంతోషించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి తన వెలగల రక్తం చెందించడానికి మనందరి కోసము మరి ఆయన చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి మనం అందరము సంతోషించవలసినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి ఈ వారం వారమంతటిలోనూ ఎక్కువగా మనము ధ్యానపూర్వకమైన వాక్యముతోను ప్రార్థనతోను దేవుని స్థుతించటలోను గడిపి ఆయన చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి ఆనందించవలసిందిగా దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించడం మా ప్రియ మా తండ్రి మీకు వంద నాలుగు స్థుత్ర స్తోత్రాలను అయినా ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన మార్చడం మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ఆమెను తండ్రి మీరు మా కొరకు నా తండ్రి ఎరుసలేము వచ్చి ఈ భూమి మీదకి వచ్చారు అలాగే ఎరుసలేము వచ్చారు అలాగే మా హృదయంలోనికి వచ్చారు నాయన మా హృదయంలో మీరు ఇచ్చిన రక్షణను బట్టి నిత్యం మీకు స్థుతి చెల్లించబడి భాగ్యాన్ని మాకు దయచేయండి ఆ ఎరుసలేము వచ్చినప్పుడు వారు తమ బట్టలు కింద వేసి ప్రభావ వారు మీకు జయము జయమని మరి వారు ఎంతగానో మిమ్మల్ని ఆహ్వానించారు అలాగే మా హృదయంలోని మిమ్మల్ని ఆహ్వానిస్తూ మా హృదయంలో మీరు చేస్తున్న మరి నా తండ్రి వాటికన్నిటికీ మేలులకు దీవెను బట్టి ఆశీర్వాదాలను బట్టి ఇచ్చిన రక్షణ బట్టి నిత్యమే స్థుతి చెల్లించే వారిగా ఉండడానికి సహాయం చేసి ఈ మాటలు అనేక మందికి ప్రేరేపితంగా ఉండి అనేక మంది రక్షణ పొందుకోవడానికి సహాయం చేసి మీరే సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని ఈ మా ప్రార్థన మీ ప్రియకుమారుడను మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా వందనాలండి నేను మీ సహోదరి జ్యోతి డానియల్